అందరికీ నమస్తే. ఈరోజు మనం బ్లేస్ట్రోమ్ గన్ని రివ్యూ చేద్దాం. దీని యొక్క క్వాలిటీ, దీని యొక్క రేంజ్ మరియు దీని యొక్క యాక్యురసీ కూడా టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో రకాల గన్స్ చూసుంటారు, కానీ దీని కథే వేరు. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా పర్ఫెక్ట్, గట్టి ప్లాస్టిక్, అంత త్వరగా ఇరిగేది కాదు. ఇప్పుడు ఈ గన్ను కూడా ఒక 6 నెలల నుంచి ఒక కుర్రాడు వాడుతున్నాడు. అతని దగ్గర నుంచి తీసుకొని తన రివ్యూ కూడా చూద్దాం. సో తను ఎలా ఆడుతున్నాడు ఏంటి కూడా మనం చూద్దాం. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇది చాలా క్వాలిటీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంత క్వాలిటీ గన్ను నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. మరి మీరు చూసారా కామెంట్లో చెప్పండి. ఇక్కడ చూడొచ్చు మీరు బ్లేస్ట్రోమ్ గన్. సో చాలా కలర్ఫుల్గా ఉంది, క్వాలిటీ బాగుంది. తర్వాత దీని యాక్యురసీ కూడా టెస్ట్ చేద్దాము. సో ఈ గన్ యాక్చువల్ ఓనర్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. తన పేరు అజయ్ కుమార్. నమస్తే అజయ్, ఎలా ఉన్నారు? సో 6 నెలల నుంచి మీరు ఈ గన్ వాడుతున్నారు కదా, సో దీని మీకు నచ్చిందా బాగా? సో ఇప్పుడు మీరు దీని మీద చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, సో దీని యాక్యురసీ ఎలా వస్తుంది అంటే ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తారా మాకు? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ గన్ యొక్క యాక్యురసీ ఎంత దూరం వస్తుందో చూద్దాం. సో దానికి మనం అజయ్ ఒక పని చేయబోతున్నాడు. సో ఈ కప్స్ తీసుకొచ్చుకున్నాడు, ఈ కప్స్ని టార్గెట్గా పెట్టుకొని ఈ గన్నుతో వీటిని షూట్ చేయబోతున్నారు. సో దీంట్లో బుల్లెట్స్ అంటే మీకు చెప్పడం మర్చిపోయాను కదా, సో దీంట్లో మనకి డీఫాల్ట్గా వచ్చేవి ఈ బుల్లెట్స్. వీటిని ఏమంటారు తెలుసు కదా, ఫోమ్ బుల్లెట్స్ అంటారు. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఒకవేళ మనకు తగిలినా సరే దెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ గన్ బుల్లెట్స్ గాలి వచ్చినప్పుడు గాలికి పక్కకి వెళ్ళిపోతాయేమో, మన టార్గెట్ మిస్ అవుతామని డౌట్ రావచ్చు. సో అందుకనే చివర కొంచెం వెయిటేజ్ ఇచ్చాడు. అది నిజమా కాదా, యాక్యురసీ ఎంత ఉందో ఇప్పుడు మనం రెడీగా చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు మన కోసం అజయ్ మొత్తం రెడీ చేస్తున్నాడు, తన గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నాడు. అజయ్, ఈ గన్స్ బుల్లెట్ గన్తో పాటు వచ్చినాయా లేదంటే మీరు విడిగా కొనుక్కున్నావా? సో సేమ్ బుల్లెట్స్ కదా, డిఫరెన్స్ అయితే ఏం లేదు కదా. సో ఈ 6 నెలల్లో మీరు మిస్ అయిందల్లా ఏంటంటే కొన్ని బుల్లెట్స్ పోయినాయి, అంతేనా? సో ఒరిజినల్ బుల్లెట్స్ ఏవి? ఇది ఒకటేనా? ఒరిజినల్ బుల్లెట్స్లో ఒకటి మిగిలింది. సో ఇది ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా? రెండు ఒకే రకంగా ఉన్నాయా? రెండు ఒకే రకంగా ఉన్నాయి. సో రెండు సేమే చూడండి. సో ఈ గన్లో ఉన్నది ఒక బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీరు గన్తో పాటు వచ్చిన బుల్లెట్స్ పోయినా సరే మనకి దానికి స్పేర్ బుల్లెట్స్ విడిగా దొరుకుతాయి, అంటే స్పేర్ పార్ట్స్లో కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఎంత అండి మీకు? 110 రూపీస్తో కొన్నారా? సో ఇక్కడ రేట్ కూడా కనబడుతుంది మనకి, 110 రూపీస్తో ఇవి కొన్నారు. ఎన్ని బుల్లెట్స్ వచ్చినాయి అండి దీంతో మీకు? 20 బుల్లెట్స్. సో 20 బుల్లెట్స్ మోస్ట్లీ 110 రూపీస్లో మనకు లభిస్తున్నాయి. సో దీంతో పాటు అయితే మనకి 10 బుల్లెట్స్ ఇచ్చారు. సో తిన ఆడిన ఆటకి 10 బుల్లెట్స్ పోయినాయి, మిగిలిన బుల్లెట్స్తో ఇప్పుడు మనకి తను ఎలా టార్గెట్ చేస్తున్నాడో చేసి చూపించబోతున్నాడు. అజయ్, మరి ఒక పని చేయబోతాం ఇప్పుడు, నీ టార్గెట్ వచ్చేసరికి నా వెహికల్ మీద పెడతాను, ఇక్కడ బండి మీద నీ టార్గెట్ పెడతాను. సో కొంచెం డిస్టెన్స్ నుంచి దాన్ని నువ్వు షూట్ చేయాలి, ఓకేనా? సో అజయ్కి మరి టార్గెట్ రెడీ అయింది. సో గన్తో ఎలా షూట్ చేయబోతాడో చూద్దాము. అజయ్, ఇక్కడ నుంచి ఎన్ని అడుగులు ఎంత దూరంలో వెళ్తావు ఒకసారి నడుచుకుంటూ చూపించావా? ఇక్కడ నుంచి ఎన్ని అడుగులు డిస్టెన్స్లో ఉన్నావు నువ్వు ఒకసారి? ఫుట్స్, నీ ఫుట్ ఉంది కదా, నీ ఫుట్తో కౌంట్ చేసుకుంటూ ఎన్ని ఫుట్స్ దూరంలో వెళ్తున్నావు చూపించు. దగ్గర నుంచి మళ్ళీ కౌంట్ చేయాలి, కౌంట్ పెద్దగా వినపడాలి నాకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో తన ఫుట్స్తో 10 ఫుట్స్ డిస్టెన్స్తో ఉన్నాడు. అజయ్, ఆర్ యూ రెడీ? సో ఇప్పుడు అజయ్ ఏం చేయబోతున్నాడు అంటే మన కోసం తన షూట్ యాక్యురసీ టెస్ట్ చేయబోతున్నాడు. సో అక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఈ టార్గెట్ని షూట్ చేయబోతున్నాడు. సో టార్గెట్ వచ్చేసరికి డైరీ మిల్క్ లిక్బుల్స్. సో దీన్ని టార్గెట్ పెట్టుకున్నాడు. సో తను అక్కడ నుంచి కూడా వీటిని షూట్ చేయబోతున్నాడు. సో అజయ్, ఆర్ యూ రెడీ? ఓకే, షూట్ ఇట్. ఏ టార్గెట్ మిస్ అయింది వన్స్ అగైన్. సో అజయ్ ఇంకోసారి టార్గెట్ చేయడం ట్రై అవుతున్నాడు, చూద్దాం. సెకండ్ కూడా మిస్ అయింది, థర్డ్ ఏ సక్సెస్. చూసారా ఎంత టార్గెట్ కొట్టాడో? సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, సో 10 వరకు కూడా ఇక్కడ దాకా రాగలిగాడు అజయ్. అజయ్, అక్కడ గీత గీయమ్మా కాలుతో. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ గీత దగ్గర నుంచి అజయ్ అక్కడ పెట్టిన టార్గెట్ని షూట్ చేశాడు. సో 3 షూట్స్ తీసుకున్నావు కదా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇంకొక 5 ఫుట్ ముందుకెళ్ళబోతున్నాము. సో ఇంకో 5 ఫుట్ డిస్టెన్స్ పెంచి దాన్ని టార్గెట్ చేయగలగడో చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ మనం టెస్ట్ చేయబోయేది ఏంటంటే, మనం ఇప్పుడు బాగా మనం అనుకుంది ఏంటంటే ఇవి ఫోమ్ బుల్లెట్స్. సో ఫోమ్ బుల్లెట్స్ ఏంటి, గాలికి టార్గెట్ సరిగ్గా వెళ్దాం అనుకుంటాం, గాలికి పక్క వెళ్ళిపోతాయి అనుకుంటాం, కానీ ఇంత డిస్టెన్స్లో కూడా టార్గెట్ని చాలా పక్కాగా ఛేదించింది. అజయ్, ఇక్కడ దాకా ఇంతవరకు ఎన్ని ఫుట్స్ ఇంతకుముందు నువ్వు చేసింది? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో 5 ఫుట్స్ ముందుకు వస్తావా? ఓకే, గో హెడ్. ఓకే,
ఓకే రైట్. ఇప్పుడు అక్కడ ఒక గీత తీసుకోండిమ్మా. సో 5 ఫుట్ డిస్టెన్స్ పెంచాము. సో ఇక్కడ నుంచి ఈ టార్గెట్ని కొట్టగలడో లేదో మనం చూద్దాం. ఓకే అజయ్, ఆర్ యూ రెడీ? సో గో హెడ్ షూట్ 1. సో టార్గెట్ మిస్ అయింది, కనీసం ఇక్కడ దాకా రీచ్ అవ్వలేదు. చూద్దాం 2, రీచ్ అవ్వలేదు. 3, ఓకే. 1 మోర్. 4. వావ్, చూసారా టార్గెట్ ఎంత దాకా వెళ్ళిపోయిందో. సో నేను యాక్చువల్గా టార్గెట్ రీచ్ అవ్వట్లేదు అనుకున్నాను. సో బైక్ దగ్గర నుంచి బుల్లెట్ చూడండి ఎక్కడ దాకా వచ్చి పడిందో. సో మన టార్గెట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. వావ్, చూసారా ఆల్రెడీ తను 15 ఫుట్ డిస్టెన్స్లో ఉన్నాడు. అక్కడ నుంచి మన టార్గెట్ దాటి కూడా ఇంకా 15 ఫుట్ డిస్టెన్స్ వెళ్ళింది. అజయ్ మరోసారి టార్గెట్ రెడీయా? ఓకే మళ్ళీ షూట్ చేయి. కొంచెం కిందకి వెళ్తుంది. సో ఇంత దూరం నుంచి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావా? ఓకే. సో అజయ్ ఫస్ట్ టైం ఇంత దూరం నుంచి ట్రై చేస్తున్నాడంట. ఇంతకుముందు ఎప్పుడు కూడా 10 లోపలనే ఉండేది. సో అందుకని ట్రై చేస్తున్నాడు. చూద్దాం కొట్టగలడో లేదో. వా, ఎంత మిస్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే కొట్ట మమ్మల్ని. చూసారా జస్ట్ కొంచెం 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లోనే మిస్ అయింది టార్గెట్. ఈసారి 20 సెంటీమీటర్స్. అజయ్ యువర్ మిస్సింగ్ యువర్ టార్గెట్, కాన్సన్ట్రేట్. చాలా దూరంగా వెళ్ళిపోయింది. చూద్దాం అజయ్ లాస్ట్ ట్రైల్. మిస్డ్. సరే ఇంకో ట్రైల్ అడుగుతుండాలి అదే చూద్దాం. ఓకే ట్రై. వావ్, లాస్ట్ ఛాన్స్లో అజయ్ కొట్టగలిగాడు. అజయ్ ఇప్పుడు మనం 15 ఫుట్ డిస్టెన్స్లోంచి కూడా దీన్ని టార్గెట్ చేసి కొట్టగలిగాం కదా. సో యాక్యురసీ పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఫస్ట్ టైం 15 ఫీట్ డిస్టెన్స్లో కూడా నువ్వు షూట్ చేయగలిగావు. టోటల్గా అన్ని బుల్లెట్స్ అయిపోయినాయి, ఇంకేమైనా మిగిలినాయా? సో ఇంకోటి మిగిలింది. అసలు టోటల్గా ఎన్ని బుల్లెట్స్ వస్తాయి దీంట్లో? 9 బుల్లెట్స్. సో ఒకటి రెడీ టు షూట్, మిగతా అన్ని క్యారింగ్. సో ఇవన్నీ కూడా క్యారీ చేసుకోవడానికి ఎన్ని క్యారీ చేయగలుగుతావు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్యారీ చేసుకోవచ్చు, ఒకటి రెడీ టు షూట్, అంతే కదా? సో ఓకే, అసలు షూట్ చేయడానికి దీన్ని ఎలా షూట్ చేస్తారు ఒకసారి చూపిస్తావా? సో బ్యాక్ పుల్ చేస్తే లోడ్ అవుతుంది గన్. సో గన్ లోడ్ చేసిన తర్వాత సో బుల్లెట్ ఎక్కడ పెట్టాలి? సో బుల్లెట్ పెట్టి చూపించడం మా వ్యూవర్ కోసం. ఓకే బుల్లెట్ అలా లోడ్ చేశారు. సరే ఒక నేను చిన్న టార్గెట్ పెడుతున్నాను, కొంచెం దగ్గర నుంచి ఒకసారి కొట్టి చూపించండి. సో ఈసారి నుంచి మీ వైపు నుంచి చూద్దాం. కొంచెం దూరం, ఇంకా దూరం రండి, ఇంకా దూరం రండి. ఇప్పుడు కొట్టమ్మా. అరే టార్గెట్ మిస్ అయిపోయింది. ఎనీవే, సో ఇప్పుడు మనం చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇది గన్ను. సో టార్గెట్ని చాలా ఈజీగా కొట్టగలుగుతున్నాం. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొడితే కొట్టచ్చు. సో రెండోసారి చూసారు కదా, అంత డిస్టెన్స్లో పెట్టినా సరే 10 టైమ్స్ ట్రై చేశాడు. లాస్ట్ టైం మాత్రం దాన్ని టార్గెట్ని రీచ్ అవ్వగలిగాడు, టార్గెట్ని కరెక్ట్గా కొట్టగలిగాడు. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా కొట్టగలరు. అంటే దీని కెపాసిటీ అయితే పర్ఫెక్ట్గా అంత డిస్టెన్స్ కొట్టగలుగుతుంది. సో మీరు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందో లేదో చూద్దాం. అదే ఇప్పుడు నేను కింద పడింది గన్ను, ఎన్నిసార్లు కింద పడి ఉంటుంది? 20 టైమ్స్ పైన కింద పడింది, అంతేనా? సో కానీ ఏం కాలేదు. సో టెస్ట్ చేయడం కోసం, మా వ్యూవర్స్ చూపించడం కోసం ఒకసారి నేను కింద పడేయచ్చా? ఓకే, పగలదని నమ్మకం ఉందా నీకు? సో ఇంత డిస్టెన్స్ నుంచి పైన పడేయచ్చా? ఓకే అయితే వదిలేస్తున్నాను. చూసారా ఎక్కడి నుంచి కింద పడేశాను? సరే మళ్ళీ ఒకసారి నువ్వు పడే చూపించవా. ఓకే లీవ్. వావ్, ఏమన్నా స్క్రాచెస్ కానీ లేదంటే ఏదైనా బ్రేకేజ్ ఏమైనా వచ్చిందో చూద్దాం. సో గన్ అయితే మాత్రం ఎక్కడ కొంచెం కూడా చెక్ చేతరలేదు, కొంచెం మట్టి అంటుంది అంతే, కానీ బ్రేకేజ్ అయితే మాత్రం లేదు. సో దీంట్లో నాకు నచ్చింది ఇదే. సో గన్ చాలా వండర్ఫుల్గా ఉంది, ఎక్కడా కూడా బ్రేకేజ్ లేదు. సో టార్గెట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఎయిర్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఎయిర్ ఎక్కువ ఉన్నప్పుడు, బట్ స్టిల్ టార్గెట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది.
సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 15 feet డిస్టెన్స్ వెళ్ళావు. సో మీటర్స్లో చెప్పాలంటే 1, 2, 3, 3.5 meters. సో 3.5 meters కూడా పర్ఫెక్ట్గా షూట్ చేయగలుగుతుంది. సో ఎనీవే అజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, మా వ్యూవర్స్ కోసం మంచి గన్ చూపించావు. సో ఇంకోసారి నీ దగ్గర ఉన్న వేరే టాయ్తో మా దగ్గర రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్. చూసారు కదా, చాలా అద్భుతమైన గన్ చూశారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.